ఇండియా వద్దు భారతే ముద్దు. అదేంటే ఇండియానే బాగుంది కదా. అసలు ఇండియా మన పేరే కాదు, భారత్ మన పేరా? అవును, భారత్ ఇస్ అన్ ఎమోషన్. ఎప్పుడో పూర్వీకుల నుంచి మనకు వచ్చిన పదం అది. ఓహో, ఇవన్నీ మేమనుకుంటున్నాయి కాదు, మాతో పాటు మీరు కూడా అనుకున్న మాటలు ఇవి. డిస్కషన్ ఇండియా వర్సెస్ భారత్ కాదు, ఇండియా ఉంచాలా తీసేయాలా. లైక్ 99% భారత, 1% ఇండియా. ఇఫ్ యూ సీ ద వేర్ దిస్ ఇండియన్ థింగ్ ఆర్ హిందూస్ ఇస్ కమ్ ఫ్రమ్, దే ఆల్సో కేమ్ ఫ్రమ్ సమ్ గ్రీక్ రూట్స్. స్టిల్ ఎంతమంది ఒపీనియన్ ఉంది ఇండియా ఇండియా అనేది ఇంగ్లీష్ పదం అని చెప్పి. సో పాయింట్ బ్లాంక్ లో పెట్టి మనతో ఇండియా అని రాయించారని మీరు అంటారు. ఇంతకుముందు స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, వీటితో ఇండియా ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. సడన్లీ ఇండియా అని పెట్టేశారు. ఒకేసారి ఇండియా అంటే ఒక బ్యాడ్ నేమ్ అన్నట్టు అయిపోయింది. వీఆర్ మెజారిటీ ఇస్ హిందూ, ఒకసారిగా మాకు కావాలి అనుకుంటే మారిపోదు. మేము హిందువులం, మెజారిటీ కదా, ఎలా అయినా అయిపోతుంది అనుకుంటే కాన్స్టిట్యూషన్ ఎందుకు? బోలో భారత్ మాతాకి. భారత్ మాతాకి చేయనట్టు అందరూ ఓకే అన్నారు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా ఇండియా అనమా? మీ తాతలు చాలా గొప్ప వాళ్ళు, దే ఫాట్ ఫర్ కంట్రీ, లేదా దేని వాళ్ళ పెద్ద రాజులు అని తెలిస్తే. తెలుగులో సామెత చెప్తే బాగుండదు, మా తాతలు నేతలు తాగారు ఎన్ని రోజులు పాస్ గ్లోరియేషన్. దే విల్ బి మోర్ లైక్ ఎవడరా ఇండియా భారత్ మార్చాడు అనేసి. లైక్ విచ్ వాజ్ అ బిగ్ కంట్రీ విచ్ చేంజ్ ఇట్స్ నేమ్. మనకేం బెనిఫిట్ అంటే ఇట్ ఈస్ మోర్ లైక్ గెటింగ్ మోర్ వ్యూస్ అగైన్. బట్ కామన్ మ్యాన్కి దీనివల్ల ఏం ఉపయోగం? ముస్లిం లేకుండా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మిస్ అయిందేమో అనిపిస్తుంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు. ఐ థింక్ దిస్ ఈస్ వెరీ గుడ్ వైరల్ ఈస్ కండక్టింగ్ టు ది, ఐ మీన్ ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టడం కూడా అవసరం. అదండి, ఇది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. ఇది ఒక డిబేట్ షో కాదు మీరు అనుకున్నట్టు, ఇట్స్ అ డిస్కషన్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మేము ఒక కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నాడో చెప్పబోతున్నాం. స్టే ట్యూన్ టు ఆన్ పాయింట్.